అందరికీ నమస్కారం. నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, అన్ని స్టేజ్ లేదా చెప్తాను. ఈసారి కాస్త మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే. ఫస్ట్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేషన్ బ్రదర్ కృష్ణ చైతన్య, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద శ్రవంతి సినిమాటిక్స్ ప్రొడ్యూసర్, మై బెస్ట్ ఫ్రెండ్. ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ ఫిలిం డైరెక్ట్ చేయడం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ. విల్ రాక్ బ్రదర్. అండ్ రవికిషోర్ గారు, మా ఇద్దరు పేర్లే కాదు, సినిమా సంబంధించిన ఆలోచనలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అందుకని నేను శైలజ కథ చెప్పేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే ఆయన కనెక్ట్ అయ్యి అది కథగా అయ్యి ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం నేను శైలజ అయితే ఆయన నా మీద పెట్టుకున్న గట్టి నమ్మకం ఉన్నది ఒకటే జిందగీ. థ్యాంక్స్ సార్ నన్ను నమ్మినందుకు. ఆల్వేస్ లవ్ యూ. అండ్ రామ్ గారి గురించి లాస్ట్ చెప్తాను, మీరు అరుస్తారు. లాస్ట్ చెప్తా. నెక్స్ట్ దేవి గారు, నిన్న రీడీ గార్డింగ్తో సినిమా చూసి బయటకు వచ్చి వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళి గట్టి వాటేసుకున్నాను. బహుశా గర్ల్ ఫ్రెండ్ కూడా అనిసేపు ఎవడో వాటేసుకున్నాడు సార్. మీ మ్యూజిక్ అంత నచ్చేసింది, లవ్ యూ సార్. పాటలు ఇంక అసలు చెప్పక్కర్లేదు. అసలు నేను మాట్లాడుతున్నా అంటే రీజన్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ సార్. నేను శైలజ చేసేటప్పుడు ఆయనతో సీన్ చెప్పేటప్పుడు తర్వాత ఆ సీన్ షూట్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ అనేది చూశాను. దగ్గర అయిన తర్వాత ఏమైందంటే ఉన్నది ఒకటి జిందగీలో నేను సీన్ చెప్తున్నప్పుడే చూసేయగలిగేవాడిని నా పర్ఫార్మెన్స్. అంటే ఒక రైటర్గా నువ్వు ఏ క్యారెక్టరేషన్ అయినా సరే ఏ ఎమోషన్ అయినా సరే నువ్వు ఎంతైనా ధైర్యంగా రాయగల ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక ఆర్టిస్ట్ మా రామ్ గారు. నువ్వు ఎంత రాస్తే అంత బెస్ట్ ఇస్తారు, ఇవ్వడానికి ఆయన రెడీ, తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలంతే. సార్ లవ్ యూ సార్, సో హ్యాపీ వర్కింగ్. అసలు చాలా ఉన్నాయి, నాకు టైం లేదు. సో ఈ సినిమాలో యాక్టర్స్ అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. హిమజ, ప్రియా, కిరీటి, కౌశిక్ అండ్ కౌముది, హల్క, ఇంకెవరన్నా మర్చిపోయింటే సారీ, అనిష. సో అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతానండి. సమీర్ రెడ్డి గారు, ఇండస్ట్రీలో సమీర్ రెడ్డి గారు నాకు వైఫ్ లాగా, అంటే భార్యకి చెప్పక్కర్లేదన్నమాట భర్త ఇష్టాలేంటి, ఏమి తింటే ఆయనకి వంట ఏమి ఇష్టం, ఇల్లు ఎలా ఉంటే ఇష్టం, అలాగే నేను సీన్ చెప్పక్కర్లేదు ఆయనకి, ఆయనకు అర్థమైపోద్ది. సో అలాగే శ్రీకర్ ప్రసాద్ గారు, ఆర్డర్ రేస్ ప్రకాష్ గారు అండ్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్ అందరికీ థ్యాంక్స్ ఎ లాట్.